फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेन मी गीता ईरोज नेनु मी अंदरिकी ओक मंची रेमेडी शेयर चेयबोतुन्नानु फ्रेंड्स अदेंटी अनंटे पिंपल्स नी एक्ने नी तग्गिंचुकुने रेमेडी अन्नमाट चाला मंदी नाकु कमेंट चेस्तुन्नारु पिंपल्स नी एला तग्गिंचुकोवालक्क एक्ने नी एला तग्गिंचुकोवालक्क अनि चाला सिंपल रेमेडी फ्रेंड्स इदि अंदरू ट्राई चेयंडि इंग्रीडियंट्स कूडा एमी लेवन्नमाट जस्ट रेंडु इंग्रीडियंट्स तो सूपर रेमेडी लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన చిన్న గిన్నె కానీ ఇలాంటి కొద్దిగా లోతున్న చిన్న కడాయి ఉంటుంది కదా అదైనా పెట్టుకోండి తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ ని 2 నిమిషాల పాటు మరిగించుకుందాం తర్వాత ఇందులో ఒక సూపర్ ఇంగ్రీడియెంట్ అయితే యాడ్ చేస్తామండి అదే దాల్చిన చెక్క అన్నమాట మన అందరి ఇంట్లో ఉంటుందండి చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట దాల్చిన చెక్క అనేది మన పింపుల్స్ ని యాక్నే ని తగ్గించడానికి చాలా బాగా జరుగుతుంది ఇందులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఒక 4 చిన్న చిన్న ముక్కల్ని యాడ్ చేసండి దాల్చిన చెక్క ముక్కల్ని 4ని యాడ్ చేసండి చూస్తున్నారు కదా నేను ఒక్క 2 నిమిషాల పాటే వీటిని నేను ఫ్రై అనే చేస్తాను ఒక్క నిమిషం చేసినా సరిపోతుంది తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసిన తర్వాత నూనెలో కలపండి గ్యాస్ అనేది ఆన్ లో ఏం అవసరం లేదు ఆఫ్ చేసి కలుపుతుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట నిజంగా చాలా చాలా మంచి రెమెడీ ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ ట్రై చేయండి మీ యాక్నీని పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి చాలా బాగా జరుగుతుంది అన్ని రకాల హెర్బల్ మసాలాలతో పోల్చినప్పుడు దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లనే ఎక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ల అనేవి మన స్కిన్ పైన పింపుల్స్ పిగ్మెంటేషన్ అలాగే యాక్నీకి కారణమయ్యే ఫ్రీ రాడికల్ను తొలగించి మన స్కిన్ అనేది క్లియర్ గా ఉంచడానికి దాల్చిన చెక్క అనేది చాలా బాగా జరుగుతుందండి నిజంగా చాలా చిన్న రెమెడీ అనుకుంటారు కానీ చాలా మంచి రెమెడీ అండి 100% వర్క్ అవుతుంది కంపల్సరీ ట్రై చేయండి నిజంగా చాలా మంచి రెమెడీ అండి ఇది నిజంగా మీ ఫేస్ అయితే క్లియర్ గా ఉంచడానికి దాల్చిన చెక్క అయితే చాలా బాగా జరుగుతుందండి దాల్చిన చెక్క చర్మంలోని కొల్లాజెన్ అభివృద్ధిని పెంచి చర్మాన్ని మృదుగా తేమగా అందంగా మారుస్తుంది చర్మం లోపలి కణాల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది దాల్చిన చెక్కలో యాంటీ మైక్రోబియల్ అలాగే యాంటీబయాటిక్ లక్షణాలు ఉండడం వల్ల మన చర్మాన్ని యాక్నీ పింపుల్స్ నుండి చాలా బాగా సంరక్షిస్తుందన్నమాట దీన్ని ఇప్పుడు మనం బాగా చల్లబెట్టుకోవాలి ఆయిల్ అనేది చల్లపడిన తర్వాత ఇలాంటి ఎయిర్టైట్ కంటైనర్లు చిన్న కంటైనర్లు ఉంటాయి కదా వాటిలోకి ఈ ఆయిల్ అనేది మనం తీసుకోవాలన్నమాట ఆయిల్ అనేది చల్లగా అయిన తర్వాత చేయండి పని ఇది ఇప్పుడు మనం డైరెక్ట్ గా అప్లై చేయకూడదండి దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది అది కూడా చెప్తాను చూస్తున్నారు కదా ఈ ఆయిల్ అంతా ఈ కంటైనర్ లోకి తీసేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఇంకొక సూపర్ ఇంగ్రీడియెంట్ అయితే యాడ్ చేస్తాం అదే మళ్ళీ దాల్చిన చెక్కనండి ఇందాక ఫ్రై చేసేటప్పుడు చేసాం కదా ఇప్పుడు మళ్ళీ దాల్చిన చెక్కలు రెండు వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక్క రోజంతా ఇలా వదిలేసి నెక్స్ట్ డే నుండి దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట మనం చూస్తున్నారు కదా దీన్ని నెక్స్ట్ డే నుండి మనం అప్లై చేసుకోవాలి ఒక రోజంతా వదిలేసా నేను నెక్స్ట్ డే అనేది దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట చూడండి నేను చూపిస్తున్నాను అన్నమాట దీన్ని ఒక రోజంతా నేను ఇలానే ఉంచేస్తాను నెక్స్ట్ డే అనేది మనం అప్లై చేయాలి అప్పుడే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది కనీసం ఒక 5-4 అవర్స్ అయినా సరే వదిలేసిన తర్వాత అప్లై చేయండి ఒక రోజంతా ఉండడం కుదరదు అనుకున్నప్పుడు ఒక 4-5 అవర్స్ అయినా సరే వదిలేసిన తర్వాత అప్లై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది చిన్న రెమెడీ కానీ రిజల్ట్ అయితే పెద్దగా ఉంటుందండి నిజం పింపుల్స్ యాక్నీని తగ్గించుకోవచ్చు అన్నమాట నేను నెక్స్ట్ డే అనేది అప్లై చేస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా నాకు కూడా పింపుల్స్ అనేవి వస్తాయండి 1-2 అందరికీ కామన్ కదా చూడండి నా పింపుల్స్ పైన నేను అప్లై చేస్తాను పక్కన పింపుల్ మార్క్స్ కూడా ఉన్నాయి అన్నమాట వాటికి కూడా అప్లై చేస్తాను నిజంగా చాలా మంచి రెమెడీ అండి ఇది చిన్న రెమెడీ అనుకోవద్దు కానీ రిజల్ట్ అయితే పెద్దగా ఉంటుంది జస్ట్ మనం 2 ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేసాం చాలా మంచి రెమెడీ అండి ఇది కంపల్సరీ ట్రై చేయండి మీ పింపుల్స్ పిగ్మెంటేషన్ యాక్నీ ఎక్కడ ఉన్నా సరే అప్లై చేసుకొని రాత్రంతా వదిలేసి మార్నింగ్ మంచిగా ఫేస్ వాష్ చేసుకోండి రాత్రి అప్లై చేసి మార్నింగ్ అనేది ఫేస్ వాష్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అప్లై చేసిన వెంటనే కడగకుండా రాత్రి అప్లై చేసుకొని మార్నింగ్ అనేది ఫేస్ వాష్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకునే విధానం అయితే దీన్ని ఫ్రిజ్లో ఏం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం బయట పెట్టేసుకున్నా ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిజ్ లేకుండా రెమెడీ చెప్పక్క అంటున్నారు కదా ఫ్రిజ్లో అవసరం లేదండి బయట అయినా ఇది ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట ఇది ఒక మంచి రెమెడీ అండి పింపుల్స్కి యాక్నీకి పిగ్మెంటేషన్కి ప్రతి ప్రాబ్లం కూడా తగ్గించుకోవచ్చు నిజంగా 100% యూజ్ అవుతుందండి మీరు 10 వాడి చూడండి మీకు ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది చిన్న రెమెడీ అనుకోవద్దు రిజల్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది నేను మళ్ళీ మళ్ళీ ట్రై చేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్యూర్ కోకోనట్ ఆయిల్తో అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ వర్క్ అవుతుంది
వినండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.